డాక్టర్, మరి హార్మోన్ల రీప్లేస్మెంట్ అంటే ఏంటి, అంటే ఇది ఎప్పుడు అవసరం అవుతుంది? ఇది హార్మోన్స్ రీప్లేస్మెంట్ కానీ హార్మోన్ థెరపీ కానీ ఏంటంటే, హార్మోన్ రీప్లేస్మెంట్ అంటే మన బాడీలో యూజువల్గా ఏంటంటే ప్రతి మహిళకు కూడా ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఋతుచక్రంలో ఋతు సైకిల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మెన్సెస్ ఆగిపోయే ముందు అంటే పెరీమెనోపాజల్ పీరియడ్ అంటూ ఉంటాము, అలానే పోస్ట్ మెనోపాజల్, మెనోపాజ్ అయ్యాక దాన్ని పోస్ట్ మెనో 1 ఇయర్ వరకు పీరియడ్స్ కాకపోతే దాన్ని మెనోపాజ్ అంటూ ఉంటాం అన్నమాట. సో ఈ పెరీమెనోపాజల్ పీరియడ్లో ఈస్ట్రోజన్ అండ్ హార్మోన్స్ డెఫిషియన్సీ వల్ల ప్రతి మహిళకి కూడా ఈ వెజైనల్ డ్రైనెస్ రావడము, లేకపోతే హాట్ ఫ్లెషెస్ లాగా అనిపించడము, ఫీవరిష్గా అనిపించడం, ఇవన్నీ కూడా పొడిబారినట్టు శరీరం ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతుంది, టెంపరేచర్ వచ్చినట్టు అనిపించడం. సో ఇలాంటి వాళ్ళకి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్టెరాన్ థెరపీ ఇవ్వచ్చారు. అంటే చాలా విపరీతంగా సిమ్టమ్స్ ఉన్నప్పుడు, హాట్ ఫ్లెషెస్, వెజైనల్ డ్రైనెస్ కానీ, డ్రై స్కిన్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇవ్వచ్చు. అలానే ఓ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి, అలానే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు, పెరిమెనోపాజల్ కన్నా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు, అలాంటి వాళ్ళకి కూడా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇవ్వచ్చు అన్నమాట.